మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి నూతనంగా లాంచ్ అవుతున్నటువంటి టీజా మీడియా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, మరి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం ఇది మన బాధ్యతగా తీసుకొని తప్పకుండా పక్షపాతం లేకుండా మరి ప్రజలకు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి కానివ్వండి, వారధిగా ఉండి అనేకమైనటువంటి ఇష్యూస్ని బయటికి తీసుకురావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా డీజే ఛానల్కి అభినందన. ఇది పాటిగడ్డ. ఈ పాటిగడ్డలో ఎంత పేదరికం ఉందో మీరు అందరూ చూస్తూ, మరి వీళ్ళకి కావాల్సినటువంటి డ్రైనేజు, వాటర్ లైన్, సిమెంట్ రోడ్లు కూడా మరి బ్రహ్మాండంగా చెప్పి చేయడం జరిగింది. అసలు మనం రాకముందు వీళ్ళకి నడవాలంటేనే చాలా ఇబ్బంది, వర్షం వచ్చిన ఇబ్బంది, డ్రైనేజీ లేదు, ఏమీ లేదు, చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఎప్పుడో పాతకాలంలో కట్టినటువంటి ఇల్లు అవి మిషన్ ఓడిపోతున్నాయి, అవి మాత్రం తప్పకుండా మనం చేపించేస్తాం వాళ్ళకు. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపమాపాలన్నటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు, మీరు ఇక్కడ గల్లీలలో ఎక్కడ అడిగినా కానీ పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది, ఎవరు ఇస్తుందంటే మా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్నారు. అంటే ఈ విధంగా కళ్యాణలక్ష్మి కానివ్వండి, రెండోది సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. తప్పకుండా ప్రజాస్పందన మీరందరూ చూస్తూ మరి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రావడం జరుగుతుంది. కేసీఆర్ గారికి మరి ఈ రాష్ట్రంలో తిరుగుండదు, డెఫినెట్గా 100 సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎవరెవరో జనజనంతా లేస్తున్న వాళ్ళని అందరినీ ముంచనీకనే కార్యక్రమం చేసింది. సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఒరిగేది ఏం లేదు. ఇక్కడ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కేసీఆర్ గారే శ్రీరామలక్ష. డెఫినెట్గా ఈ ప్రభుత్వం వచ్చినాక 24 గంటలు కరెంట్ ఇచ్చింది, దేశంలో ఇక్కడ లేదు. రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఒక ఆడకూతురు పెళ్ళి ఉంటే కూడా 100,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం గర్భిణీ. కాంగ్రెస్ పార్టీ కొత్తదా? ఇక నాకు విచిత్రం ఏంటంటే 4 సీట్లు తీసుకున్న కోదండరామ్ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాడు, 3 సీట్లు తీసుకున్న సిపిఐడు మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాడు, 13 సీట్లు తీసుకున్న తెలుగుదేశం వాళ్ళు కూడా మేనిఫెస్టో. అంటే ఎక్కడికి పోతుండ్రు? ఎవరి ప్రభుత్వం వస్తుంది, ఎవడెవడు మేనిఫెస్టోలు చేస్తుంది నాకు అర్థం కాని ప్రశ్న. ఈరోజు ప్రజలలో కూడా అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి వీళ్ళని ఎవరిని దొంగల బండి లెక్క ఉంది ఇలా కథ, ఎవరు నమ్మడు? ఇప్పుడు రుణమాఫీ అని చెప్పి నేను అనౌన్స్ చేశాను. మరి పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎలక్షన్ల ముందు మీరు వాగ్దానం చేశారు, ఎందుకు చేయలే? 2 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చేయలే? కర్ణాటకలో 1 ఏడాది అయిపోయింది, కర్ణాటకలో కూడా రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు. కాబట్టి గాలి కబుర్లు చెప్తే ప్రజలు ఇది నమ్మే పరిస్థితి లేదు. ఇక వాళ్ళ నోటికి వచ్చింది నిన్న మేనిఫెస్టో అంటారు, వాళ్ళ నోటికి వచ్చింది అంటే ఏదో రకంగా అధికారం రావాలి, ఇక ఉన్న లేని హామీలని. కానీ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంది ఏంటంటే జరిగినా జరగకుండా అయినా కాకపోయినా కానీ మనం అధికారంలో రావాలంటే ప్రజలను ఆకర్షించడానికి ఏది పడితే అది అనౌన్స్ చేస్తాం, గవర్నమెంట్ వచ్చినాక చూస్తాం, అది జరుగుతుందా జరగదా దేవుడు ఎరుగు అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు 4 సంవత్సరాలు 3 మాసాలలో పేదరికం కానీ మధ్యతరగతి కానీ ఉన్నత వర్గాలు కానీ అన్ని రంగాలలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినటువంటి గవర్నమెంట్. కాబట్టి ఈ మాయా కూటమిలు ఎవడు వచ్చినా నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ 100 పైన సీట్లతోనే అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది. మాకు 4 సంవత్సరాలు 3 మాసాలు, మాకు ఇంకా 5 సంవత్సరాల అవకాశం ఇస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతాలు సృష్టించడానికి, ఎందుకంటే 24 గంటల కరెంటు ఒక అద్భుతమే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక అద్భుతమే. కాబట్టి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కళ్యాణలక్ష్మి, నేను అడుగుతా ఈ దేశంలో బీజేపీని అడుగుతా కాంగ్రెస్ ఉన్న అడుగుతా, ఎవరన్నా కళ్యాణలక్ష్మి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి? ఎక్కడన్నా మనకి దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండరు, నేను మాయమాటలు ఇవ్వండి అమ్మే పరిస్థితి లేదు.